ఖాళీగా ఉన్న టీచర్ పోస్ట్ వెంటనే అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిరక్ష వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి. భారత్ మాతకే జై జై మాతో, భారత్ మాత స్టూడెంట్ పవర్, నేషనల్ పవర్ జిందాబాద్, బేబే జిందాబాద్, స్టూడెంట్ పవర్, నేషనల్ పవర్. భారత్ మాతకే జై 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 మాతో, భారత్ మాత జై జై మాతో, భారత్. విద్యా హక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలి, విద్యా హక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి. భారత్ మాతకే జై, భారత్ మాతకే జై. శక్తి జాతీయ విద్యార్థి శక్తి, జాతీయ శక్తి విద్యార్థి శక్తి, జాతీయ శక్తి స్టూడెంట్ పవర్, నేషనల్ పవర్. భారత్ మాతకే జై, భారత్ జై మాత, భారత్ మాత. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు వెంటనే అమలు చేయాలి, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు వెంటనే అమలు చేయాలి. ఓకే జై స్టూడెంట్ పవర్, నేషనల్ పవర్, స్టూడెంట్ పవర్, నేషనల్ పవర్. రేపే రేపే జిందాబాద్, రేపే రేపే జిందాబాద్, భారత్ మాతకి జై. జై 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 మాతో, భారత్ మాత జిందాబాద్, జిందాబాద్, ఏబీవీపీ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. నేషనల్ పవర్. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి, అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి, అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. భారత్ భారత్ మాతకే జై, స్టూడెంట్ పవర్, నేషనల్ పవర్ నశించాలి. పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంబడే భర్తీ చేయాలి, పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంబడే భర్తీ చేయాలి, ప్రభుత్వ పాఠశాలలోని మౌలిక వసతులను వెంబడే కల్పించాలి, నశించాలి. స్టూడెంట్ పవర్, నేషనల్ పవర్, స్టూడెంట్ పవర్, నేషనల్ పవర్. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. భారత్ మాతకి జై, భారత్ మాతకి జై, భారత్ మాతకి జై, భారత్ మాతకి జై. ఏబే వేపే జిందాబాద్, ఏబే వేపే జిందాబాద్, భారత్ మాత. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో డిఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇదైతే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేని కారణంగా ఈరోజు విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దాని కారణంగా ఈరోజు విద్యార్థులు ఈ యొక్క విద్యను, నాణ్యమైనటువంటి విద్యను అందించలేకపోవడం జరుగుతూ ఉన్నది. కావున వెంటనే ప్రభుత్వం ఈ యొక్క టీచర్ పోస్టులను, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి, అలాగే ఖాళీగా ఉన్న డిఓ ఎంఈఓ పోస్టులను భర్తీ చేసి విద్యా హక్కు చట్టాన్ని ఈ యొక్క పటిష్టంగా అమలు చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే మన జగిత్యాల జిల్లాలో అనేకమైనటువంటి ప్రైవేటు పాఠశాలలు తమ ఇష్టానుసారంగా, ఏంటంటే ప్రభుత్వ నిబంధనను పాటించకుండా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు విద్యార్థుల నుండి వేలకు వేలలో ఫీజులను వసూలు చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే నిన్నైతే మొన్న రీసెంట్గా 7వ తేదీన చైతన్య పాఠశాల ముందు మేము ఏబీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత ఎంబీఓ గారు మా ముందే వచ్చి ఆ యొక్క పాఠశాలను చీజ్ చేసినప్పటికీ మళ్ళా తెల్లారి ఈ యొక్క పాఠశాలని పునః ప్రారంభించడం జరిగింది. అప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల జిల్లా విద్యాధికారి గారు పట్టించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏంటంటే ఈ యొక్క స్కూల్ గురించి మేము సంబంధిత జగిత్యాల జాయింట్ కలెక్టర్ గారు కూడా ఈ యొక్క సంబంధిత గురించి విషయాన్ని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క జగిత్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ గారు పట్టించకపోవడం చాలా బాధాకరం. ఏదైతే అధికారులు ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతోటి కుమ్మక్కై ఈ యొక్క విద్యను నిర్వీర్యం చేయడం జరుగుతూ ఉన్నది. ఏంటంటే
ఈరోజు ప్రైవేటు విద్యార్థులు ఏంటంటే చాలా ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ షూలు కానీ ఇలా అనేకమైనటువంటి అమ్మి తల్లిదండ్రుల యొక్క కష్టార్జీవితాన్ని తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్పొరేట్ పాఠశాలలు. దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలపై జగిత్యాల డిఓ గారు ఈ యొక్క కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకొని ఏదైతే నిర్మాణం పూర్తి కాకుండా నడిపిస్తున్నటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. అలాగే ఎక్కడైతే పుస్తకాలు అమ్ముతున్నారో ఆ యొక్క పాఠశాలలపై క్రిమినల్ కేసులు బుక్ చేయాలని చెప్పి ఈరోజు నేను ఏబీపీ జగిత్యాల శాఖార్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏదైతే అలాగే ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ఈ యొక్క విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈరోజు మన జిల్లాలో చూసుకున్నట్టయితే చాలా ప్రభుత్వ పాఠశాలలో కనీసం టాయిలెట్ సౌకర్యాలు లేక విద్యార్థులు బయటకు పోయే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు చాలా ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ కానీ గ్రౌండ్ కానీ అనేకమైనటువంటి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ లేక ఈరోజు చాలా క్లాసులు జరగడం కాక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కావున వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన చర్యలు తీసుకొని అన్ని మౌలిక వసతులు కల్పించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా 28వ తేదీన బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ యొక్క బంద్ను ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు అందరూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహకరించగలని తెలియజేస్తా ఉన్నా. మాధవ్ మల్లేష్, ఏబీపీ జగిత్యాల నారా కార్యదర్శి. ఏదైతే ఈ యొక్క విద్యార్థుల యొక్క అనేకమైనటువంటి సౌకర్యాలు కల్పించకుంటే రానున్న రోజుల్లో డిఓ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి చైతన్యలో ఉన్నటువంటి చాలా ప్రైవేట్ పాఠశాలలు ఏంటంటే పుస్తకాలు అమ్ముతున్నాయి. ఏంటంటే సార్, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, యూనిఫామ్స్, పెన్సిల్స్ ప్రతి ఒక్కటి అమ్మి అదే స్కూల్లో కొనాలని చెప్పేసి ఒక నిబంధన పెడుతుంది సార్. ఎందుకంటే దాని ద్వారా చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే తమ విద్యార్థులకు మంచి విద్య అందించాలని చెప్పి పేర్లకు వేరే ఫీజులు వసూలు చేస్తారు. అక్కడే రీసెంట్గా మొన్న చూసుకున్నట్టయితే సార్, ఎంఈఓ గారు మేము ఉన్నట్టే చైతన్య స్కూల్ సీజ్ చేయడం జరిగింది 7వ తేదీన. ఎందుకంటే మన 12వ తేదీ రాక ఆ నిర్మాణం పూర్తి కాక ముందుకే కాయిన తర్వాతనే ఓపెన్ చేసుకోవాలని చెప్పి ఒకటి మాకు ఎంఈఓ గారు అందరి ముంగట, మా విద్యార్థి నేతల ముంగట ఒకటి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఏంటంటే సార్, మళ్ళీ స్కూలు 12వ తేదీన మళ్ళీ పునః ప్రారంభం చేశారు సార్. అట్లనే మనకు ఏంటంటే మౌలిక వసతులు లేవు సార్. చాలా స్కూళ్ళలో టాయిలెట్ అనేకమైనటువంటి సౌకర్యాలు లేని కారణంగా ఇసారు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వీటిపైన మీరు చింతనే సార్ చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే సార్, ముఖ్యంగా అయితే ప్రైవేట్ పాఠశాలలు సార్ బాగా పుస్తకాలు అమ్ముతున్నాయి. అట్లనే నిర్మాణం పూర్తి కాకుండా ఏంటంటే ఆ నిర్మాణం పూర్తి కాకముందుకు అడ్మిషన్లు తీసుకొని నడిపిస్తున్నాయి. ఒక పక్కనేమో కన్స్ట్రక్షన్ వర్క్ నడుతుంది, ఇంకో పక్కనేమో క్లాసులు జరుగుతున్నాయి సార్. దాని ద్వారా విద్యార్థుల యొక్క ప్రాణానికి కూడా ప్రమాదం ఉన్నాయి సార్. దీనిపైన మీరు వెంటనే